చూడండి, మన యారేస్ లోపల డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాం మనం. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఒకటి, దాని తర్వాత హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి, సేమ్ టైప్ తీసుకోవాలన్నమాట. కానీ మన ఆబ్జెక్ట్స్కి వచ్చేసరికి కొంచెం అడ్వాన్స్ అన్నమాట. అర్థమైందండి? ఆ యారేస్ మీద కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది. అక్కడ చూడండి, మూవీ అని ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారు వాళ్ళు, మూవీ అని తీసుకున్నారు. దాని నేమ్ బాహుబలి 2016 ప్రభాస్ అని ఇచ్చారు. ఓకే, అంటే లోపల మనం కీ వాల్యూ, అర్థమైందండి, కీ వాల్యూ పేర్స్ కింద మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, కీ అనేది లెఫ్ట్లో ఉంటుంది, దాని వాల్యూ అనేది రైట్లో ఉంటుంది. ఓకే, సో డేటాని, మీకున్న డేటాని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ రోల్ నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, 1 సమ్ సుమంత్, 2 సంథింగ్ ఎల్స్ నేమ్, లైక్ దిస్ యూ కెన్ గివ్. యూ కెన్ ఆల్ అరేంజ్ యువర్ ఎంటైర్ క్లాస్మేట్స్ ఇన్ అన్ యారే. ఓకే, సో అదనమాట. చూడండి, ఎట్లా యాక్సెస్ చేసుకోవాలంటే కనుక మూవీ ఆ నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆ కీ అనేది మనం ఇండెక్స్ లోపల ఇచ్చామనుకోండి, సబ్స్క్రిప్ట్ లోపల మనకు వాల్యూ వస్తుంది అనమాట. అర్థమైందండి? లేదా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, మూవీ డాట్ హీరో. మూవీ అనేది ఆబ్జెక్ట్, హీరో అనేది కీ, దాని వాల్యూ ఆటోమేటిక్గా పడిపోద్ది అక్కడ. ఓకే, సో అదే మాదిరిగా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకే, సో ఎట్లా క్రియేట్ చేయాలా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, ఎట్లా మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలా. ఓకే, అప్డేట్ కూడా చేసుకోవచ్చు మన యారే మాదిరి. ఓకే, మన మధ్యస్థంగా వాల్యూస్ కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత చూడండి, సో ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలంటే ఆబ్జెక్ట్ లోపల వాల్యూస్ని మనం ఫర్ లూప్ వాడాడు. ఓకే, ఫర్ లూప్ వాడాడు. దాని తర్వాత చూడండి, యారేస్కి ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7 మార్క్స్ క్లారిటీ అడుగుతాడు, డిఫరెన్స్ బిట్వీన్ యారేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా. దాని తర్వాత నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి. నెస్టెడ్ క్లాసెస్ మీరు ఆల్రెడీ చదివారు, C++ లోపల నెస్టెడ్ స్ట్రక్చర్స్ చదివారు. సో అదే మాదిరిగా నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనమాట, అలా ఒకదానిలో ఒకటి రాసేయడం అలాగా. సో మొత్తం 3 సినిమాలు తీసుకున్నారు ఇక్కడ, 3 ఆబ్జెక్టులు తీసుకోకుండా మూవీస్ అని ఒకటి తీసుకొని, బాహుబలి 1, సంజు 1, స్పైడర్ 1, 3 తీసుకున్నారు. దాని పేర్లు, సంవత్సరాలు, హీరోల పేర్లు కూడా తీసుకున్నారు. అన్నీ కూడా సేమ్ అని యారే మాదిరి యాక్సెస్ చేసుకోవాలనుకోండి, 0, 1, 2. 0 అనేది ఏంటి అక్కడ? 0 అనేది బాహుబలి అనమాట, 1 అనేది సంజు, 2 అనేది స్పైడర్ అనుకోవాలి. 2 ఆఫ్ ఇయర్ అన్నారు అనుకోండి, 2017. అర్థమైందండి? ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఉంది అక్కడ ఎగ్జాంపుల్. దాని తర్వాత చూడండి, ఇది ఒక రకం అనమాట మన యారే బిల్డ్ చేసుకోవడం కోసం. ఎఫ్జీ, ఎస్జీ, టీజీ అని తీసుకున్నాడు 3 రకాలుగా. తర్వాత నెంబర్స్ ఆఫ్ ఎస్జీ ఆఫ్ 2, ఎస్జీ ఆఫ్ 2 అంటే ఎంత అక్కడ? 60. టీజీ ఆఫ్ 1 80 అనమాట. ఓకే, లోపల మనం ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్తే కనుక మన ఆబ్జెక్ట్స్ లోపల ఫంక్షన్ కూడా రాసేయచ్చు అనమాట డైరెక్ట్. ఇందా ఫంక్షన్స్ చదివారు, ఆబ్జెక్ట్ లోపల ఫంక్షన్ కూడా ఎక్కిచ్చేయచ్చు కంప్లీట్గా. ఇది ఆల్రెడీ మీరు చదివిన కాన్సెప్ట్ ఏది. ఇక్కడ మన జావాస్క్రిప్ట్ లోపల ఎక్స్క్లూజివ్గా మనకి క్లాస్ అనేది ఏం లేదు. మనం ఇలాగే క్రియేట్ చేసుకోవాలి డేటాను, మెంబర్ మెథడ్స్ రెండు దగ్గర పెట్టాలంటే ఆబ్జెక్ట్తో సాధ్యం. అక్కడ మనం క్లాస్ అంటాం, మళ్ళీ ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తాం, డైరెక్ట్ ఆబ్జెక్టే. సో అందుకని ఇది కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఫంక్షన్ ఒకటి రాశాడు అక్కడ, ఓకే, M1 లోపల ఫంక్షన్ రాసుకున్నాడు. అలాగే దిస్ కీవర్డ్ మీరు C++లో బాగా వాడేశారు, ఇది అర్థమైందండి, గుర్తుందండి, C++లో వాడారు దిస్ కీవర్డ్, దిస్ యారో, గుర్తుందా?
డిస్పాయింటర్ అది బాగా చెప్పారండి అది డిస్పాయింటర్ ఏరో వాడతా రాముడు బాణంలాగా గుర్తున్నాయవన్నీ కూడా ఇక్కడ మనకు అవన్నీ లేవు మనకు ఉన్న కాడికి ఏంటంటే దిస్ డాట్ నేమ్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ లోపల డేటా అన్నమాట అర్థమైందండి అవుట్పుట్ చూసుకోండి అవుట్పుట్ కూడా ఉంది మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు కిందన ఓకే దాని తర్వాత చూడండి మళ్ళీ సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఫంక్షన్ తీసుకున్నాడు ఆ ఫంక్షన్ లోపల ఆబ్జెక్ట్ లోపల పెట్టాడు దాని మూవీ డాట్ గెట్ ఇన్ఫో అని ఇచ్చుకున్నాడు ఓకే సో అలా కూడా రాసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా ఫంక్షన్ బయట రాసుకుని ఆబ్జెక్ట్ లోపల డిక్లేర్ చేసుకున్నాడు ఓకే తర్వాత చూడండి సేమ్ అనదర్ ఎగ్జాంపుల్ సేమ్ లైక్ దట్ ఓన్లీ ఓకే డైరెక్ట్గా మనం కన్సోల్ డాట్ లాగ్ కూడా లోపల రాసేయచ్చు అనమాట ఓకే ఫంక్షన్ని మనం వితౌట్ కీ కూడా డిక్లేర్ చేయొచ్చు వితౌట్ కీ వితౌట్ ఫంక్షన్ నేమ్ కూడా అది కూడా ఇచ్చాడు ఓకే ఫంక్షన్ లోపల పారామీటర్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకే సో ఇప్పటివరకు పైన మీరు చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కలిపి ఒక చిన్న మినీ అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేశారు చూడండి అక్కడ జావాస్క్రిప్ట్ లోపల రిజల్ట్ హిట్ ఫ్లాప్ అవన్నీ ఇస్తున్నాడు ఓకే చదనమాట మన ఆబ్జెక్ట్స్ గురించి జావాస్క్రిప్ట్ లోపల ఎగ్జాంపుల్స్ అని చేయాలి ఎవరైనా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు చేసి అవుతుందండి ఎలాగా